నమస్తే, వెల్కమ్ టు దరువు టీవీ. నేను మీ అనురాగ్ చింటూ. రానున్న ఎన్నికల సందర్భంగా జనం నాడి అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో భాగంగా సనత్ నగర్ డివిజన్కు చెందిన జనరల్ బజార్ ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తను ఉంటేనే బాగుంటుందా లేదా ఇంకెవరైనా వస్తే బాగుంటుందా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుందా, నేరుగా జనాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. కిరణ్. ఏం చేస్తుంటారు అన్న? నేను డ్రైవర్ని. అన్న, ప్రజెంట్ మనకు ఏరియాలో ఎమ్మెల్యేగా తలసాని గారు ఉన్నారు, మళ్ళీ తనే వస్తే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? ఆయన వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఎందుకన్నా? ఎందుకంటే మనకు కొన్ని కళ్యాణ లక్ష్మి పథకాలు, కొన్ని బోరు వాటర్ కనెక్షన్ ఇవన్నీ కొన్ని కొన్ని చేశారు కాబట్టి మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ సార్ వస్తే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? ఆయనే వస్తారు, ఇంకా వేరే వాళ్ళు రారు కూడా. ఎందుకనన్నా? ఆయన చేసిన పథకాలు కొన్ని అట్లున్నాయి కాబట్టి మళ్ళీ ఆయనే పబ్లిక్ ఆయనకే ఫేవర్ చేస్తారు. అందుకోసం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? దీపక్. ఏం చేస్తుంటారు? తీవండర్. నేను ప్రజెంట్ మనకు ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా తలసాని గారు ఉన్నారు, మళ్ళీ తనే వస్తే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? తను వస్తే బాగానే ఉంటుంది. మా ఏరియా కూడా చాలా బాగానే చేసిండు. బండలు, సిమెంట్, సిసి రోడ్డు, నీలపాలెం ఉండి నీలపాలెం కనెక్షన్ బాగానే మాకైతే చేయించిండు. బాగానే మా ఏరియా జనరల్ బజార్ లైన్లో చాలా బాగా చేయించిండు. కళ్యాణ పథకంది కూడా మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఇప్పించింది కాబట్టి తను వస్తే ఫేవర్గా ఉంటుందని కోరుకుంటున్నాం మేము కూడా. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్ వస్తే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? కేసీఆర్ సార్ ఇప్పటిదాకా బాగానే చేసింది అన్ని పథకాలు, కళ్యాణ పథకం, డెలివరీ వాళ్ళ ఆడపిల్ల పథకాలు చేసింది కాబట్టి తను వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను.